कबड्डी सो डिग्री इज नॉट एट ऑल ए स्टार्टिंग पॉइंट नॉट इज द एंडिंग पॉइंट यू कांट डू एनीथिंग विद द डिग्री पात सिनेमालालो उंडे राघवेंद्रराव बीए श्री कृष्ण समथिंग बीकॉम समथिंग बीए అప్పట్లో బిఏ అంటేనే ఒక ఒక క్రేజ్ ఏవో బిఏ చదివిన్నాను ఇప్పుడు అట్లా లేదు ఈవెన్ పీజీ కూడా ఇట్స్ ఎ మినిమం ఓకేనా సో ఓకే ఇమెయిల్ రాకపోవడం ఏంటన్నా గ్రూప్ లో వస్తుంది కదా ఆర్ యూ నాట్ దేర్ ఇన్ ద గ్రూప్ సో ఓకే తర్వాత మాట్లాడితే మాట్లాడండి డోంట్ చాట్ ఏం పెట్టకండి ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన బట్ ఎనీవే సో దట్ మీన్స్ యూ విల్ బిట్ ది క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్స్ అంటే నాలుగు కూడలు అంటాం కదా ఒక సైడ్ పోతే ఒకటి వస్తాయి ఇంకో సైడ్ పోతే ఇంకోటి అంటే లైఫ్ చేంజింగ్ డెస్టినేషన్స్ ఉంటాయి మీకు కాబట్టి కరెక్ట్ క్యాంపస్లో ఉంటే మీకు ఒక పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది మంచి ఫెసిలిటీస్ ఉంటాయి టైంకి ఫుడ్ ఉంటుంది 24 hours లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది సో దట్ యూ కెన్ మోల్డ్ యువర్ కెరియర్ తర్వాత గేట్కో సిఎస్ఆర్కో ప్లాన్ చేసుకుంటే చదివే పిల్లలు దొరుకుతారు మీ చుట్టుపక్కల ఎక్కడో మళ్ళీ ఊర్లో ఊరవతల పోయి ఎక్కడో మళ్ళీ ఆదిలాబాద్లోనే కరీంనగర్లోనే ఉంటే తక్కువ చేయట్లు అయిపోయింది సో అట్లీస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి మీరు సో ఆ పర్పస్తోనే మనం కోచింగ్ స్టార్ట్ చేసినాం కదా మళ్ళీ అవే 50% 60% మార్క్స్ సరిపో కన్సిస్టెంట్గా 80% అట్లా మెయింటైన్ చేయాలి మన టెస్ట్లలో అట్లీస్ట్ సో డెఫినెట్గా అదే పర్సంటేజ్ ఐ అష్యూర్ యూ డెఫినెట్గా అదే పర్సంటేజ్ మీకు ఫైనల్ ఎగ్జామ్లు వస్తుంది గ్యారంటీ నేను ఇస్తాను ఓకేనా సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి 90% సార్ అన్ని టెస్ట్లలో అదే పర్సంటేజ్ వచ్చిందా ఎస్ సార్ ఇదే ఇదే పేస్ ఉండాలన్నమాట ప్రతి టెస్ట్లో కూడా అట్లాగే ఉండాలి ప్రతి దాంట్లో కూడా వచ్చేసేయాలి అట్లా ఉన్నదనుకోండి మీకు తప్ప వేరే వాళ్ళ నంబర్ ఉండదు టాప్ మెరిట్ లిస్ట్లో ఓకేనా రైట్ సో బేసికల్లీ the mass spectra is for several things out of which finding out the molecular weight then molecular formula from the fragments then isotopic incorporation then other industrial applications it will be used so mostly the question will be focused on these issues these subtopics let us focus on those things basically what is the principle in mass spectra can anyone of you tell say molecule is bombarded with vinpadutundi kada yes sir the molecule is bombarded with a beam of electrons so what happens an electron will be knocked out so in any organic molecule we assume that the electrons are paired because each bond consists of two electrons So once you remove an electron, what happens is you will be getting a radical cation. Less charge because one electron is lost. Odd electron because one electron is removed from the pair. So radical cation, which is also called as parent ion, which is also called as molecular ion, called as radical cation. So in mass spectra, the peak with highest mass number that is highest m by z so usually charge will be taking it as 1 so m by z is equals to m itself that is mass only so from the molecule one electron will be knocked out when you bombard the molecule with 70 electron volt electron beam usually average ionization potential of any molecule will be around 15 electron volts. It almost 5 times more energy only we were bombarding the molecule. So therefore what happens? An electron will be lost. Anuvu em chestam? 70 electron volt shakti kaligina electron beam toni bombard chestam. Appudu electron ni teesestadi. Oka radical cation, anu ion ledha parent ion ani vachestundi. సిద్ధంతా డోంట్ వరీ అబౌట్ నన్న ఇదంతా వద్దు మనకి ఏంటంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ మాత్రం డిఫ్లెక్ట్ అవుతాయి విత్ దిస్ వెరీ హై పొటెన్సీ మ్యాగ్నెట్స్ ఈక్వేషన్ ఒకటి గుర్తు పెట్టుకోండి బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 2V V స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రాన్ వోల్స్ మనం ఎంత యాక్సిలరేషన్ వోల్టేజ్ ఇస్తున్నాం V ఇస్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఇస్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ సో Z విల్ బి చార్జ్ అండ్ M విల్ బి మాస్
ఈ ఫండమెంటల్ ఈక్వేషన్ ఒకప్పుడు ఇచ్చే వాళ్ళు ఈక్వేషన్ మీద కూడా కానీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టేసుకో. ఇంతకంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఐ విల్ నాట్ బి స్పెండింగ్ మచ్ టైం, దాని గురించి ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. ఇది కూడా ఇన్స్ట్రుమెంటేషన్ పార్ట్. కాబట్టి మనకి మాస్ స్పెక్ట్రా ఎట్లా చేస్తాం? సో ఎం బై జెడ్ విల్ బి పుట్టింగ్ ఆర్ ప్లాటింగ్ అండ్ టేకింగ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ ది పర్సంటేజ్ అబుండెన్స్ ఆర్ అయాన్ అబుండెన్స్ ది పర్సంటేజ్ విల్ బి టేకింగ్ ఆన్ ది వై యాక్సిస్ విల్ బి టేకింగ్ ఆన్ ది వై యాక్సిస్ గెటింగ్ మై పాయింట్. సో ఇందులో మనకి హైయెస్ట్ ఇంటెన్సిటీ వచ్చేది ఏమంటారట, ఐ మీన్ ఐమ్ సారీ హైయెస్ట్ ఇంటెన్సిటీ కాదు హైయెస్ట్ మాస్ వచ్చేది ఏమంటారట మాలిక్యులర్ అయాన్ ఆర్ పేరెంట్ అయాన్ విచ్ ఈజ్ ఆల్సో రాడికల్ కేటయాన్, గుర్తుంది కదా. సో హైయెస్ట్ మాస్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తే ఇట్లా రావచ్చు. బట్ వీటిలో చూస్తే కానీ హైయెస్ట్ ఇంటెన్సిటీ ఇది కాదు చూడండి. దెర్ ఈస్ సమ్ అదర్ పీక్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ టాలెస్ట్ పీక్ అందరికంటే పొడుగైనోడు అని ఏమంటారట బేస్ పీక్. ఎస్ ఇవన్నీ కూడా డాటర్ అయ్యాన్స్ పిల్ల పిల్ల పీక్స్ అవన్నీ. కాబట్టి అన్నిటికంటే హైయెస్ట్ ఉన్న పీక్ ఏమంటారట బేస్ పీక్. వెరీ గుడ్ రైట్ ఎక్సలెంట్. దిస్ ఈస్ బేస్ పీక్. వాట్ ఈస్ బేస్ పీక్? ది పీక్ విత్ హైయెస్ట్ ఇంటెన్సిటీ. కొన్నిసార్లు అది మాలిక్యులర్ అయాన్ పీక్ కావచ్చు బట్ చాలా సార్లు అది కాదు. ఓకేనా, చాలా సార్లు అడుగుతాను అనమాట మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామా? ఎస్ కొన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దట్ ఐ విల్ షో యు వన్ మినిట్. సో దిస్ ఈస్ ఓకే. సో కాబట్టి ఏంటంటే ఒకటి నైట్రోజన్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒకసారి అప్పుడప్పుడు క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ నైట్రోజన్ రూల్? సపోజ్ ఇఫ్ ది ఎం బై జెడ్ వాల్యూ ఇస్ ఆడ్, దెన్ ఇట్ విల్ కంటైన్ ఆడ్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ దెన్ ఇట్ విల్ కంటైన్ ఐదర్ జీరో నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఆర్ ఈవెన్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎం బై జెడ్ వాల్యూ కనుక సరి సంఖ్యలో ఉంటే, అంటే మాలిక్యులర్ అయాన్ మాస్ కనుక సరి సంఖ్యలో ఉంటే దాంట్లో సరి సంఖ్యలో నైట్రోజన్స్ ఉంటాయట. ఆడ్ మాస్ కనుక ఉంటే ఆడ్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉంటాయట. దీనికి లాజిక్ ఏంటన్న, నైట్రోజన్ అటామిక్ మాస్ ఈస్ 15, అది దట్స్ రీజన్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైట్రోజన్, వన్ నైట్రోజన్, వన్ నైట్రోజన్, ఆడ్ మాస్ ఉంది కదా. ఎస్ నో నైట్రోజన్ ఈవెన్, టూ నైట్రోజన్స్ ఈవెన్. సో నో నైట్రోజన్ దట్ మీన్స్ జీరో నైట్రోజన్ ఈవెన్. దీస్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ పడితే ఒక క్వశ్చన్ మాస్ స్పెక్ట్రా, రెండిట్లో ఒక క్వశ్చన్ ఇక్కడ అయిపోతుంది ఫస్ట్ పార్ట్. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. నైట్రోజన్ రూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఐఎమ్ నాట్ రిపీటింగ్. ఈ నైట్రోజన్ రూల్ ఇంకొక ఫామ్ ఏంటి అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ మీద ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్. సపోజ్ ఇఫ్ ద మాలిక్యులర్ అయాన్ హ్యాస్ ఈవెన్ మాస్, దెన్ ది డాటర్ అయాన్ విల్ హ్యావ్ ఆడ్ మాస్. మాలిక్యులర్ అయాన్ చూడండి, ఇది ఎం ప్లస్ డాట్ అంటాం, ఈవెన్ మాస్ ఉంది, దెన్ వచ్చే డాటర్ అయాన్ ఎట్లుంటుందట ఆడ్ మాస్ ఉంటుందట. ఇది కూడా చూడండి, ఈవెన్ ఆడ్, ప్రొవైడెడ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ నైట్రోజన్స్ దట్ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. దీనికి ఎగ్జాక్ట్లీ రివర్స్ వే, వైస్ రివర్స్ అంటాం కదా. ఆడ్ మాస్ మాలిక్యులర్ అయాన్ ఉంటే కనుక డాటర్ అయాన్ ఈవెన్ మాస్ వస్తుందట. చూడండి, మాలిక్యులర్ అయాన్ ఆడ్ మాస్, డాటర్ అయాన్ ఏమొచ్చింది ఈవెన్ మాస్ వచ్చేసింది. ఇక్కడ కూడా క్వశ్చన్ పడవచ్చు, ఇది గుర్తు ప్రిడిక్ అంటే క్యాల్కులేట్ చెయ్యకుండా యూ కెన్ ఆన్సర్ అనమాట ఇట్లాంటివి. దిస్ ఈస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ రూల్. ఓకేనా, సేమ్ థింగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, యూ కెన్ సే దిస్ 101 ఆడ్ మాస్ డాటర్ అయాన్ ఈవెన్. ఓకేనా, లైక్ దట్. సో మాలిక్యూల్ న్యూట్రల్, ఎలక్ట్రాన్ బీమ్, రాడికల్ కేటయాన్ ఆర్ మాలిక్యులర్. నౌ ది క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ వేర్ దిస్ ఫస్ట్ ఎలక్ట్రాన్ విల్ గో.
kabatti. So this is the schematic diagram. So electron beam tho chesthe manaku molecular ion vachestundi. Ippudu na question ardhamaindi kada, from where the same thing. So the so even will not fragment into two odds anamata. Idantha manaku fragmentation tarvata chusukochu. So don't worry. So odd will give you, so gurtundi kada, so even electron will never fragment into two odd species anamata. So dinni meeda pedda questions adakapochu, degree lo avasaram adi, adi pakkana pettedam. Yes, yeah, adina question ki answer cheppandi. From where this first electron go? Question ardhamainda? Unmute chesukoni maatladandi. ఇప్పుడు మాలిక్యూల్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, మనకు ఎక్కడి నుంచి పోతుందా ఎలక్ట్రాన్? సిగ్మా బాండ్ నుంచా, పై బాండ్ నుంచా, ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ కాంజుగేటెడ్ సార్. ఓకే, సెకండ్ సిగ్మా, ఇంకా పై బాండ్ సార్. ఫస్ట్ లోన్ పేర్ సో నెక్స్ట్ పై బాండ్. పై బాండ్ పై బాండ్ అరోమాటిక్ ఉంది. సిగ్మా సిసి ఉంది, సిగ్మా సిహెచ్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ పడొచ్చు, అందుకే మీరు గెస్ చేయండి, నేను చెప్తా తర్వాత. ఇప్పుడు మూడు క్వశ్చన్స్ అడిగిన అలీఫ్ హాని, ఆల్కీన్ ఉంది, అరోమాటిక్ ఉంది, పై బాండ్. మీరు చెప్పిన పై బాండ్ ఆల్కీన్ ఉంది, అరోమాటిక్ ఉంది. నెక్స్ట్ సిగ్మా బాండ్ అంటే సిసి ఉంది, సిగ్మా బాండ్ ఆఫ్ సిహెచ్ ఉంది, ఏది ఫస్ట్ బ్రేక్ అవుతుంది? ఒక ఆన్సర్ సిహెచ్. ఓకే చూద్దాం, కరెక్ట్ కదా. ఇంకా అదే తల్లి, పై బాండ్ లో నేనేం చెప్పినా, పై బాండ్ ఆఫ్ ఆల్కీన్ ఉంది, పై బాండ్ ఆఫ్ అరోమాటిక్. ఒకే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టైరీన్ ఉంది. ఫ్రమ్ వేర్ ది ఫస్ట్ ఎలక్ట్రాన్ బి డిస్లాడ్జ్డ్? ఫస్ట్ పై ప్రశ్న అర్థమైందా? స్టైరీన్ లో రెండు పై బాండ్స్ ఉన్నాయి, ఈ బెంజిన్ పై బాండ్స్ ఉన్నాయి, ఆల్కీన్ పై బాండ్ ఉంది. ఫస్ట్ ఎక్కడి పోతుంది? అరోమాటిక్ సార్. చూద్దాం ఈ ఆర్డర్ లో పోతుంది. ఫస్ట్ హ్యావ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఆన్ హెటిరో ఆటమ్, దెన్ పై ఎలక్ట్రాన్స్ ఆఫ్ బెంజిన్ న్యూక్లియస్, then pi electrons of c double bond c and c triple bond c, then sigma electrons of c dash c, that is c single bond c, last ke ikkada cheppaledu, last ki ch. Reason ent ante, these are the ionization potentials. Non bonding electron chudandi, ip of benzene is less than ip of this one, idi c double bond c. Okay na, ee order gurtu pettukonnanu. Okka sari డైరెక్ట్ క్వశ్చన్ పడితే ఇక్కడ పడవచ్చు, విచ్ ఇస్ ది ఆర్డర్ అడగవచ్చు, లేదంటే వాడే ఫ్రాగ్మెంట్స్ ఏ ఇట్లా ఇట్లా పెట్టేసి ఏ బి సిడి ఇచ్చేసి, సో వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ డిస్లాడ్జింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అడగవచ్చు, రిమూవల్ ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్, ఆర్ ది ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యులర్ అయిన అడగవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఒకటి నైట్రోజన్ రూల్, రెండోది ది సైట్ ఆఫ్ అయనైజేషన్, సైట్ ఆఫ్ అయనైజేషన్. ఓకేనా? కరెక్ట్ గుర్తు పెట్టేసుకోండి. సార్ నార్మల్ ఒకసారి రిపీట్ చేయరా? సైట్ ఆఫ్ అయనేషన్ మీన్స్ ఫస్ట్, సో ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్ ఫ్రమ్ వేర్ ది ఫస్ట్ ఎలక్ట్రాన్ విల్ బి లాస్ట్, దిస్ ఈస్ ది ఆర్డర్. ఫస్ట్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ అనే హెటిరో ఆటమ్, ఒకవేళ నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటే ఏది ఫస్ట్ పోతుందండి? ఏది ఎలక్ట్రో నెగిటివిటీ తక్కువ ఉంటే దాని నుంచి పోతుంది. నైట్రోజన్ ఫస్ట్, దెన్ ఆక్సిజన్, అట్లా చూసుకోవాలి. బ్రోమిన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఫస్ట్ బ్రోమిన్, తర్వాత నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్. ఇస్ దట్ క్లియర్? దెన్ యూ హ్యావ్ పై ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక పై ఎలక్ట్రాన్ ఆఫ్ బెంజీన్ న్యూక్లియస్ ఫస్ట్, దెన్ పై ఎలక్ట్రాన్ ఆఫ్ సి డబుల్ బాండ్స్ సారీ అండ్ సి ట్రిపుల్ బాండ్స్, తర్వాత సిగ్మా ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు సి డాష్ సి అంటే ఈ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ లో ఉన్న ఆడ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ విల్ బి లాస్ట్ ఫస్ట్, దెన్ ఓన్లీ సి డాష్ హెచ్. ఇస్ ది క్లియర్ కదా? దీనికి రేషనల్ ఆన్సర్ ఏంటంటే
అయనైజేషన్ పొటెన్షియల్స్. ఈ గుర్తు పెట్టుకోకర్లేదు, నా ఆర్డర్ గుర్తుంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినా ఇది యాక్చువల్ గా దిస్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సో క్లిక్డ్ ఫ్రమ్ సో అదే ఆర్డర్ గుర్తు పెట్టేస్తాను. రైట్ సో ఇప్పుడే చెప్పిన బేస్ పీక్ అంటే ఏంటండి, అన్నిటికంటే పొడుగైనవాడు, టాలెస్ట్ పీ. మరి యూజువల్ గా మాలిక్యులర్ అయాన్ కూడా కొన్నిసార్లు బేస్ పీక్ వస్తుంది, పర్టికులర్ ఇప్పుడు పాలీ న్యూక్లియర్ హైడ్రోకార్బన్స్ లో కానీ హిటిరో అరోమాటిక్స్ లో కానీ అదే బేస్ పీక్ అవుతుంది. కానీ చాలా వరకు ఏమవుతుంది, సో ఏ అయాన్ దగ్గర ఎక్కువ స్టెబిలిటీ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక 91 వచ్చింది, కానీ ఎనీ వన్ ఆఫ్ యూ గెస్ అండి, ఇది చూడండి ఇక్కడ బ్రేక్ చేస్తే ఇది 91 వస్తుంది. నేను చూపిస్తా ఎందుకు ఇక్కడ ఉంటుంది, ఇది 91 అండి యాక్చువల్గా, ఇక్కడ బ్రేక్ అయితే దిస్ పార్ట్ విల్ గివ్ యూ 91 అండి. ఎందుకు ఇది వచ్చి ఉంటుంది ఇక్కడ, కెన్ యూ గివ్ వన్ రీజన్? తర్వాత చేయండి క్యాల్కులేట్. ఇది 77 నాన్న, 77 14 77 ఇక్కడ 71 71 ప్లస్ అంతే కదా, టోటల్ 91 కదా. రైట్, వై దిస్ హాజ్ కమ్ యాజ్ ఏ బేస్ పీక్ అంటే ఇక్కడ ఇప్పుడు జస్ట్ లైక్ ఈ మాస్పెక్ట్రా అంటే కైమా కొట్టున్నాను, మీ కైమా కొట్టేటప్పుడు కూడా చూడండి, సో ఎక్కడ ఒక్క దగ్గరనే ఎక్కువసార్లు పడుతుంటుంది ఇంపాక్ట్, సో ఎక్కువసార్లు ఏంటంటే మోస్ట్ ప్రాబుల్ అనమాట. కాబట్టి ఇది ఏమంటే దిస్ ఈస్ బెంజైల్ కేటయాన్, గుర్తుందా స్ట్రక్చరల్ థియరీలో వెరీ మచ్ స్టేబుల్ బెంజైల్ కేటయాన్ కదా. రైట్, సో దీని గురించి ఎక్కువ ఈ ఏజ్ లో అంటే ఏజ్ ఇన్ ది సెన్స్ దీంట్లో ఏం అడగను నాన్న. యూజువల్గా ఏంటంటే నాన్ ఇంటెగ్రల్ సమ్ డెసిమల్ దగ్గర వస్తే ఏంటంటే మెటా స్టేబుల్ అయాన్ పీక్స్ అంటారు, డోంట్ వరీ. సో దాని గురించి పెద్దగా వరీ కాకండి. సో కొన్ని ప్రాబుల్స్ అనమాట, ఇందులో కొన్ని డిస్కస్ చేస్తా, కొన్ని తర్వాత చూసుకో. ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి, ఈ మూడు అట్లాగే రెట్రోడీల్స్ అంటారు. ఈ నాలుగు ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఇక్కడ హెటిరో ఆటమ్ ఉంది, సి డబుల్ బాండ్స్ ఇప్పుడే చూసినాం గుర్తుందా, డబుల్ బాండ్ అంటే అరోమాటిక్ బెంజీన్ రింగ్ ఎక్కడైతే ఉంది, దానికి ఆల్ఫా దగ్గర బీటా దగ్గర ఉంటుంది, మెక్లాఫర్టీ అంటే ఏంటో చెప్తా. డీల్ సాల్డర్ గుర్తొస్తే దానికి ఆపోజిట్ రివర్స్ ఈజ్ రెట్రో డీల్ సాల్డర్. ఈ ఫోర్ మనకి ఇంపార్టెంట్ గుర్తు పెట్టేసుకుందాం. అంటే పిపిటీలో ఇంకా చాలా ఉంటాయి, తర్వాత మీకు ఎట్లా షేర్ చేస్తా చూసుకోండి, బట్ ఎక్కడెక్కడ ఈ ఫోర్ ఏరియాస్ మాత్రమే డిస్కస్ చేస్తాను, మిగతా జస్ట్ స్కిప్ చేస్తా. ఓకే కదా. రైట్, సో ఆల్కైల్ హాలైడ్స్ అంటే హెటరోటమ్ ఉంది కదండి, హెటరోటమ్ ఉంది అంటే డైరెక్ట్ అది బ్రేక్ చేయొచ్చు, బట్ ఆల్కైల్ ఇది కూడా గుర్తు పెట్టేసుకోండి, మాస్ నెంబర్ హైయెస్ట్ ఆల్కైల్ గ్రూప్స్ 43 దగ్గర. సో ప్రొపైల్ గ్రూప్ గుర్తు పెట్టేసుకోండి, ప్రొపైల్ విల్ గివ్ యూ 43, ఇట్స్ వెరీ మచ్ స్టేబుల్. ఎనీ హెటరోటమ్ ఉంది అంటే అక్కడ బ్రేక్ అవుతుంది, అక్కడ బ్రేక్ అవుతుంది, దానికి ఆల్ఫా ప్లేస్ లో కూడా బ్రేక్ అవుతుంది, గుర్తు పెట్టేసుకోండి. ఆల్ఫా అండ్ బీటా ఇంపార్టెంట్ క్లీవేజ్. సో ఆల్కహాల్ ఉంది అంటే సో దిస్ ఈస్ కాల్డ్ అడ్జసెంట్ బాండ్ బీటా క్లీవేజ్. ప్రతి దాంట్లో అయితే హెటరోటమ్ ఉంది అంటే గుర్తు పెట్టేసుకోండి, ఆల్ఫా క్లీవేజ్ అంటే బీటా క్లీవేజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నిజమేనా కాదా చూద్దాం. అట్లాగే ప్రైమరీ ఆల్కహాల్ అయితే -1H వస్తుంది, అంటే 40 ఉందనుకోండి 39 దగ్గర వస్తుంది, ఇందుకోసం -H. వై? బికాస్ తర్వాత ఇట్లాంటి ఒక ఫ్రాగ్మెంట్ వస్తుంది, దిస్ ఈస్ కాల్డ్ ఫార్మైల్. చూద్దాం ఇప్పుడు ఒక మూడు పాయింట్ చెప్పిన, -1 తర్వాత ఫార్మైల్, లాంగ్ చైన్ ఉంటే కనుక 43. చూడండి ఒకసారి ఫార్మైల్ ఎక్కడ ఉంది నాన్న, ఎస్ ఉందా చూడండి, దీని మాస్ నంబర్ ఎంత చెప్పండి, కార్బన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, చూడండి 31 వస్తాయా, చూడండి ఉంది అంటే ప్రైమరీ ఆల్కహాల్స్ అన్నిట్లో కూడా ఇది వస్తుంది నాన్న. ఓకేనా, దెన్ ఈ 15 ఏంటంటే మైనస్, ఇది 15 అన్నాడు -CH3 గ్రూప్. రివర్స్ లో కూడా అడగవచ్చు ఒక్కొక్కసారి, ఎం మైనస్ పీక్ ఎక్కడ వస్తుంది అంటే టోటల్ -15 చేయండి, సంథింగ్ లైక్ ఇక్కడ వస్తుంది ఇట్లాంటివి అనమాట. ఓకేనా, ఇది మరి ఎంత వస్తుంది నాన్న, ఇది
ఇది 12 as it is నైట్రోజన్ ఎంత 15 2 plus 2 4 సేమ్ ఆ సేమ్ రావుద్ది కదా సేమ్ 30 కరెక్ట్ అన్న ఆర్డర్ వచ్చేసింది ఇది కూడా అంతేనా చూద్దాం రైట్ సో ఇది ప్రైమరీ అమైన్స్ లో ప్రైమరీ ఆల్కహాల్స్ లో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ కాదు ఇది బేస్ పిక్ చూడండి 45 అంటే ఏమైంటా చెప్పండి గెస్ చేస్తారా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే టోటల్ 74 నాన్న ఇది 74 మైనస్ రివర్స్ వే చాలా సార్లు ఎగ్జామ్లు ఇదే పనికి వస్తుంది ఇట్లాంటి యాడ్ ఏమంటాం డైరెక్ట్ రాకుంటే రివర్స్ వే వెళ్ళాలి 29 అంటే ఏంటి తెలుసా మైనస్ ఇథైల్ నన్ను మళ్ళీ ఫోన్ చేస్తాను మైనస్ 29 అంటే ఇథైల్ 15 అంటే మిథైల్ 29 ఓకేనా ఇది చూడండి దిస్ హాస్ కమ్ యాజ్ బేస్ పీక్ ఎందుకు చెప్పండి ఇది చూడండి 45 దగ్గర క్యాల్కులేట్ చేయండి ఇప్పట్లో కావాలంటే సో 12 16 2 + 3 5 చూడండి 45 చిన్నా రాలేదా దట్స్ ఇట్ నేను కూడా చేయలేక ఎట్లా చేసిన మైనస్ ఏమంటాం పాజిటివ్ వేలో కొంచెం కష్టం అయ్యేటట్టు ఉంది అందుకని ఏం చేసినాను రివర్స్ వేలో పోయినా మైనస్ ఇథైల్ అంటే ఇథైల్ అంటే 49 ఐమ్ సారీ 29 సో 74 మైనస్ 29 ఇస్ 45 బేస్ ఎందుకోసం వెరీ మచ్ స్టెబిలైజ్డ్ చూడండి ఆల్కహాల్ ఉంది అంటే మీకు గుర్తుందాలన్న స్ట్రక్చరల్ థియరీలో కూడా చెప్పిన అడ్జసెంట్ పాజిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్డ్ బై ది లోన్ పేర్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లోన్ పేర్స్ ఆఫ్ నైట్రోజన్ గుర్తొచ్చిందా ఏమనుకన్నా సో యూ హ్యావ్ ఎ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ కార్బోకేటియన్ దట్స్ రీజన్ వై హియర్ ఇట్ విల్ బి బ్రోకెన్ ఓకేనా మిగతా 43 అంటే ఇంత ముందే చెప్పను ఇక్కడ బ్రేక్ అయితే ప్రొపైల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ వచ్చేస్తాయి రైట్ చూసామా ఇక్కడ అదే కదా ఇంతకుముందు చెప్పింది అదే కదా సో మైనస్ 15 మైనస్ 49 అవన్నీ వచ్చేస్తాయి సారీ మళ్ళీ బ్యాక్ పోయినా రైట్ సో ప్రైమరీ మెయిన్స్ లో 30 ఇంతకుముందు 31 వచ్చింది మనం కరెక్ట్ చేయలేదు అయితే అవును నైట్రోజన్ 15 తీసుకుంటున్నా ఎవరు చప్పుడు చేయట్లేదు కదా యాక్చువల్ 14 కదా ఒక ఐసోటోప్ 15 ఉంటుంది నార్మల్ 14 కదా నైట్రోజన్ మరి ఎవరు చప్పుడు చేయట్లే ఓకేనా సమా జాగ్రత్తగా చేయాలి ఎగ్జామ్ లో నేను కూడా మిస్టేక్ చేశాను రైట్ దిస్ ఇస్ సో మస్ట్ బి కేర్ఫుల్ ప్రైమరీ అమైన్స్ ఉన్నాయంటే దెర్ విల్ బి ఎ పీక్ ఎట్ 30 ప్రైమరీ ఆల్కహాల్స్ ఉన్నాయి అంటే 31 దగ్గర పీక్ వచ్చేస్తుంది సో కార్బనైల్ ఉంటే కనుక కంపల్సరీ ఆల్ఫా క్లీవేజ్ వై బికాస్ దిస్ ఇస్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ దిస్ అసైలియం కార్బోకేటియన్ ఇస్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి సో ఈ ప్లేస్ లో బ్రేక్ అవుతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి ఏమైందండి మైనస్ 15 బెంజైల్ కదా బెంజైలియం బెంజోయిల్ యాక్చువల్లీ అస్టోఫినోన్ హాలోజన్ పెడితే బెంజోయిల్ క్లోరైడ్ బెంజోయిల్ బ్రోమైడ్ అట్లా అనమాట సో ఓకేనా సో దెర్ విల్ బి ఎ పీక్ దిస్ 105 కరెస్పాండ్స్ టు దిస్ వన్ చూడండి ఓకేనా సో డబుల్ బాండ్ ఉన్నా కూడా బీటా ప్లేస్ లో ఎందుకోసం దిస్ ఈజ్ గుర్తుందండి స్ట్రక్చరల్ థియరీ అల్లైల్ వెరీ మచ్ స్టేబుల్ దట్స్ రీజన్ వై హియర్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంతకుముందు చూసాం బెంజైల్ అల్లైల్ సో బికాస్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ చూడండి కావాలంటే ఎక్కడ వచ్చేసింది 41 దగ్గర ఉందా ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద బేస్ పీక్ చెక్ హియర్ ఓకేనా లైక్ దిస్ ఇంకొకటి అండి ఇంతకుముందు చెప్పిన కదా బెంజైల్ దిస్ ఈస్ యాక్చువల్ బెంజైల్ 91 ఇది వచ్చిందంటే కంపల్సరీ 65 దగ్గర ఒకటి ఉంటుంది 39 దగ్గర ఒకటి ఉంటుంది సో ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ చేస్తే 77 51 ఇదంతా
స్ట్రాంగ్ కాదు కానీ ఈ రెండు మాత్రం స్ట్రాంగ్ పీక్స్ మైనస్ అస్టలిన్ మైనస్ అస్టలిన్. సో 91, 65, 39 ఉంది అంటే సో డెఫినెట్ గా బెంజైల్ స్పెషీస్ వచ్చినట్టే అందులో మనకు. అదొక్కటి గుర్తుపెట్టుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 91 తర్వాత ఏం రాయాలి, 65 రావాలా? Yes sir, 65. కంపల్సరీ వస్తుంది. సో ఇది ఒకటి. ఒకవేళ ఈ హెటీరో ఆటమ్ ఉంటే మాత్రం అదే బాండ్ బ్రేక్ అవుతుంది. అదే ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఎక్కడ బ్రేక్ అయిందండి? ఒక బాండ్ తర్వాత ఇక్కడ బ్రేక్ అయింది. చూడండి డిఫరెన్స్ చూడండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్ ఇక్కడే పడతాయి. ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడే క్వశ్చన్ పడుతుంది. అదే ఆల్కైల్ ఉంటేనేమో బీటా బాండ్ బ్రేక్ అయింది. హెటీరో ఆటమ్ ఉంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఆల్ఫా బాండ్ ఈస్ బ్రోకెన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ మస్ట్ రిమెంబర్. మోర్ బాండ్స్ లో నాకు తెలిసి మెక్ లాఫర్టీ రీఅరేంజ్మెంట్ ఈస్ మేజర్. దిస్ ఈస్ మల్టిపుల్ ఫ్రాగ్మెంటేషన్. సో గామా హెచ్ టు అన్సాచురేటెడ్ ఆటమ్ కాబట్టి ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఎస్టర్స్ కానీ సయనైడ్స్ ఆల్కీన్స్ ఈవెన్ అరోమాటిక్ కాంపౌండ్స్ అరీన్స్ లో దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ దిస్ మల్టిపుల్ ఫ్రాగ్మెంటేషన్ వేర్ ఇన్ గామా హెచ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు అన్సాచురేటెడ్ ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ గామా హెచ్ ఇట్లా చెప్పొచ్చు ఇట్లా చెప్పొచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ బ్రేక్ అయితే ఇది ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా బీటా. ఎస్. సో దెర్ ఈస్ ఆల్ఫా బీటా బాండ్ బ్రేక్ అవుతుంది, గామా హెచ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెక్ లాఫర్టీ రీఅరేంజ్మెంట్. దట్ ఈస్ గామా హెచ్ ఆల్ఫా బీటా గామా తెలుసు కదా. గామా హెచ్ ట్రాన్స్ఫర్ టు ది హెటీరో ఆటమ్ ఎట్ ది సేమ్ టైమ్ క్లీవేజ్ ఆఫ్ సి ఆల్ఫా సి బీటా బాండ్. ఇది పాసిబుల్ అయితే చాలా సార్లు ఇదే బేస్ పీక్ ఇస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంబైజెడ్ 100 అట. ఓకేనా? సో మెక్ లాఫర్టీ ఎట్లా వస్తుంది చూడండి. ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఆటోమేటిక్, ఇది ఇక్కడికి, ఇది. ఓకేనా? సో ఇక్కడ బ్రేక్ అవుతుంది చూడండి. సో ఇది మెక్ లాఫర్టీ అయ్యా, బట్ బేస్ పీక్ కాలేదు. బేస్ పీక్ 43 అట. 43 గుర్తొచ్చిందా? ప్రొఫైల్ చూసారా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో ఎక్కడో చెప్పిన ఆల్కైల్స్. సో అదే వచ్చింది చూడండి. ఎందుకోసం? దట్ ఈస్ వెరీ మచ్ స్టెబిలైజ్డ్. నంబర్ టూ ఇక్కడ ఇంకా బ్రేక్. ఎట్లా బ్రేక్ అవుతుంది? మళ్ళా మెక్ లాఫర్టీ అవుతుంది. లేకుంటే హెటెరో ఆటమ్ కి బీటా బాండ్ అంటే ఇక్కడ కైమా కొట్టినప్పుడు ఎక్కువ దెబ్బలు ఇక్కడ పడుతున్నాయి. అందుకని ఇది మోర్ స్టేబుల్. 43, 58 మెక్ లాఫర్టీ. క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఈ శాంపుల్ ఇచ్చేసి మెక్ లాఫర్టీ అయాన్ కరెస్పాండ్స్ టు 43, 58, 85, 39. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మెక్ లాఫర్టీ చేయాలి. చేసిన తర్వాత అది ఎంత వచ్చింది? ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటా దాని బదులు. ఓకేనా? సో నేనేం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటా. ఈ సిహెచ్ త్రీ ప్లేస్ లో నేను ఓహెచ్ పెడతా. అర్థమవుతుంది కదా? మళ్ళీ అదే చేయడం ఎందుకు? సో దీనికి ఏముండాలి? ఆల్ఫా కార్బన్, తర్వాత బీటా కార్బన్, తర్వాత గామా కార్బన్ ఉండాలి. దీని మీద హైడ్రోజన్ కంపల్సరీ ఉండాలి. ఆల్ఫా బీటా గామా. ఈ మిగతా ఏమని ఉండొచ్చు? ఇక్కడ హెచ్ ఉండొచ్చు, ఆర్ ఉండొచ్చు, సమాధర్ థింగ్ ఏదని ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. సో నేను ఇంకోలాగా వీడు ఇట్లా చూపించింది కదా, నేను ఇట్లా చూపిస్తాను. ఓకే, కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ రాసేస్తున్నా. ఓకేనా? ఒకవేళ హైడ్రోజన్స్ అయితే అన్ని హైడ్రోజన్స్ పెట్టండి. ప్లస్ ఏముంది నాన్న? హైడ్రోజన్స్ అనుకుంటే ప్లస్ సిహెచ్ టు డబుల్ బాండ్ సిహెచ్ టు కి తెలియని వచ్చేస్తాయి. న్యూ నేచురల్ గా దీని మీద ప్లస్ డాట్ చార్జ్ ఉంటుంది. దీని ఎంత వస్తాయి చెప్పండి? మాస్ నెంబర్ వీడి 58 కదా, వీడికి ఎంత వస్తాయి చెప్పండి నాన్న? రెండు కార్బన్స్ కదా, 12 2 24. చూడండి నాన్న, నేను మిస్టేక్ చేయొచ్చు, ఎందుకంటే చెప్పుడు వేరు చేసుడు వేరు. 16 2
మీకు కూడా కరెక్ట్ అన్నది, ఎవరైనా మిస్టేక్ చేయొచ్చు, మీతో పాటు నేను కూడా మిస్టేక్ చేయొచ్చు. ఓకేనా? 2+1 3, 3+1 4. మీరు ఆన్సర్ చెప్తలేదు అని ఎవరి ఇంట్లో మేక మేక చెప్తుంది కానీ నాకు మేక లాంగ్వేజ్ నాకు రాదు కాబట్టి నాకు అర్థమైతే లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. చెప్పినా మేక ఎంత చెప్పింది ఇప్పుడు? 60 చెప్పింది. ఓకేనా? సో మెక్లా ఫట్టి ఇప్పుడు వీడు ఏమిస్తాడు, ఇదేంటి నాన్న? 1, 2, 3, 4 బీటనోయిక్ యాసిడ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ది ఎంబైజెడ్ వాల్యూ కరెస్పాండింగ్ టు మెక్లా ఫర్టి అయాన్ ఆఫ్ బీటనోయిక్ యాసిడ్ 58, 60 సంథింగ్ లైక్ 8500. ఇంకేదో ఇస్తారు మనకి. ఎంత వచ్చిందన్న? ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ బిటనోయిక్ యాసిడ్ బదులు మిథైల్ బిటిరేట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ వాడు మిథైల్ బిటిరేట్ అంటాడు, ఇక్కడ CH3 వస్తుంది. అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇస్తాడు, అప్పుడు ఏమొస్తుంది మనకి? యాక్చువల్గా ఇంకొక CH2 యాడ్ చేసిన అంతే కదా. 60 వచ్చింది కదా, ఇంకొక CH2 పెట్టిన అంతే కదా, అంటే 14. ఎస్. సో మిథైల్ బిటురేట్ కి ఎక్కడ వస్తుంది మెక్లా ఫర్టి ఫ్రాగ్మెంట్? 74 దగ్గర వస్తుంది. కాబట్టి ఒక్కొక్క కాంపౌండ్ ఒకలాగా వస్తుంది. అర్థమైందా కాలేదా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, దీన్ని మెక్లా ఫర్టి చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చేసింది ఇక్కడ. ఎస్, దిస్ ఈజ్ మెక్లా ఫర్టి అయాన్ 92. వీడు ఏం చేస్తారు ఆటోమేటిక్? ఇప్పుడే తెలుసు మనకు, he will lose one more proton, will give you 91 benzyl. చూడండి, సేమ్ ఎక్లా ఫట్ వచ్చింది. ఎట్లా చూడండి? ఆల్ఫా బీటా గామా, ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి కదా. ఆల్ఫా బీటా గామా, సో అరిన్స్ లో ఫస్ట్ 92, తర్వాత 91 వచ్చిందంటే 65, 39 గుర్తుందా? సో ఇది కూడా మెక్లా ఫర్టీన్. అర్థమైందా లేదా? ఇది ఒకటి. ఇంకో మెక్ ఏమి అమైడ్ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ అన్సాచురేటెడ్ ఉంటే చాలా, ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు. అదే చెప్పిన, NH2 ఉంటే అమైడ్ అయింది, OH ఉంటే యాసిడ్ అయింది, OR ఉంటే ఎస్టర్ అయింది. అర్థమవుతుంది కదా? సో లైక్ దట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అన్నమాట. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆల్ఫా బీటా గామా గామా హెచ్ అని. ఒక్కొక్కసారి ఏమంటారు అంటే ఇది ఏ ఇస్తాడు, ఇంకోటి బి ఇస్తాడు. ఈ CH3 ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ పెడతాడు. అర్థమవుతుంది? లేకుంటే ఇక్కడ పెడతాడు. ఇక్కడ పెడితే ఏమవుతుంది? దీనికి యాడ్ అయితే 59 దగ్గర కదా. ఇది ఇది 59 వచ్చింది కదా నాన్న. నాకు ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. దీని ఐసోమర్ తీసుకుంటాను నేను, దీనికి మెక్లా ఫర్టీ ఎక్కడ వస్తే చెప్పండి. దీని ఐసోమర్ తీసుకున్నాను నేను, ఇక్కడ CH3 ఇక్కడ పెడతా. క్వశ్చన్ అర్థమైందా? ఎస్. సేమ్ దీని దీని మాక్యులర్ ఫార్ములా సేమ్, 101 దగ్గరే వస్తుంది ఫస్ట్. బట్ మెక్లా ఫర్టీ అయ్యాని ఏమైతుంది? ఈ 59 కి ఇంకేం యాడ్ చేసిన ఇక్కడ? CH2 యాడ్ చేస్తా. CH3 కాదు కదా, ఒక హెచ్ తీసి పెట్టాలి కదా. CH2 అంటే ఎంత యాడ్ చేయాలి దీనికి? 59 ప్లస్ 14. అర్థమైందా లేదా? వాడు ఏమిస్తాడంటే 2 isomers అని ఇస్తాడు, వాడే ఇస్తాడు, లేకుంటే ఏ బి ఇస్తాడు. ఏ ఇది, బి ఇది. మెక్లా ఫర్టి అయాన్స్ కరెస్పాండింగ్ టు 59, 73, 73, 59 సంథింగ్ ఎల్స్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. అర్థమవుతుందా లేదా? సో డిఫరెన్షియేషన్ కూడా అడగవచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ అన్న? మెక్లా ఫర్టి రియంజ్మెంట్ ఎట్లా చేయాలనేది. సో అన్సాచురేటెడ్ ఆటమ్ యు ఐడెంటిఫై, దెన్ యూ టేక్ ఆల్ఫా బాండ్, బీటా బాండ్, గామా బాండ్. ఫ్రమ్ దట్ యూ ట్రై టు get the mecla 40 fragment ion. Is it clear kada? Can anyone of you remember Diels-Alder reaction? This is Diels-Alder reaction ante kada, one diene another ene. So pericyclic ayindi kada meeku. Chala sarala ante koncham depth meeda kada questions adugutaru. Ayindi kada pericyclic ayinattu meeda ayindi ayindi. Yes sir. No problem. Exact opposite retro Diels-Alder. సో ఇది తర్వాత చూసుకోండి, దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ చేయాలి కాబట్టి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. దిస్ యాక్చువల్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ కెంప్, విలియం కెంప్ అనే ఒక మంచి బుక్. ఇప్పుడు కాదు కానీ పీజీ అయినాక కొనాల్సిన అవసరం లేదు,
లైబ్రరీలో తీసేసుకోండి. వండర్ఫుల్ బుక్ విలియం కెంప్. ఇక్కడ కూడా చూడండి, అసలు దీన్ని చూస్తే ఏమైనా అనిపిస్తుందా అండి? నీల్ సెల్డర్ బైసైక్లిక్ సిస్టమ్, ఓకేనా? సో లైక్ దిస్, దిస్ ఈస్ అగైన్ డ్యూ టు రెట్రో డీల్ సాల్డర్ ఫ్రాగ్మెంటేషన్. దిస్ ఈజ్ ఆర్థో, ఆర్థో గ్రూప్స్ ఉంటే కనుక ఇట్లా వచ్చేస్తారు. సో ఆర్థో ఇక్కడ ఓహెచ్ ఉన్నా, సిఎల్ ఉన్నా, హెచ్సిఎల్, సంథింగ్ లైక్ దిస్, ఎన్ఎస్3, H2O-, అట్లాంటి. ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎలిమినేషన్, యూ కెన్ హ్యావ్. దిస్ ఈస్ కాల్డ్ ఆర్థో ఎఫెక్ట్. దట్ ఈస్ గ్రూప్స్ ఇన్ ప్రాక్సిమిటీ, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, దెన్ ఏ స్మాల్ మాలిక్యూల్ విల్ బి ఎలిమినేటెడ్. గుర్తుపెట్టేసుకోండి, ఆల్రెడీ చేస్తే ఆల్కహాల్స్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ దిస్ ఐసోటోపిక్ పీక్స్. అది చేసే ముందు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఒక 1 మినిట్ విల్ టేక్ ఏ బ్రేక్. బ్రేక్ అంటే ఏం లేదు, యూ కెన్ స్పీక్. ఇక్కడ దాకా ఒకటి, ఒక నైట్రోజన్ రూల్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక ఒక ఏరియా. దెన్ ఈ ఫ్రాగ్మెంటేషన్ మోడ్స్ మీద దెర్ ఈస్ ఎ ప్రాబిలిటీ. దెన్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఐసోటోపిక్ పీక్స్. ఐసోటోప్స్ అంటే ఏంటండి? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్, సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ N14 ఇస్ కామన్ ఐసో, కామన్ ఐటమ్. దెన్ ఇట్స్ హెవియర్ ఐటమ్ ఇస్ N15. C12 కామన్, C13 ఇట్స్ హెవియర్ ఐసోటోప్, ఆల్సో C14 కదా. సో అవి బేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం మాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సపోజ్ సమ్ 30 దగ్గర వచ్చింది అనుకోండి, 31 దగ్గర కంపల్సరీ వస్తుంది. బ్రోమిన్ ఫర్ ఎగ్జాంపుల్ 79 ఉంటుంది, 81 ఈక్వల్ ప్రాబిలిటీ ఉంటుంది. ఒక 100 ఐటమ్స్ తీసుకుంటే 50 ఇవి ఉంటాయి, 50 అవి ఉంటాయి. అంటే సమ్, అర్థమవుతుంది కదా, సమ్ ఎక్స్ దగ్గర ఒక పీక్ వస్తే ఆటోమేటిక్గా X+2 దగ్గర కూడా వస్తుంది. దట్ ఈస్ ఎం దగ్గర వస్తే M+2 వస్తుంది, పీ దగ్గర వస్తే P+2 దగ్గర పీక్ వస్తుంది. అర్థమవుతుంది కదా, బ్రోమిన్ ఉంటే. సో C13 ఉంది కాబట్టి ఆల్వేస్ యూ విల్ హ్యావ్ ఏ P+1 పీక్. సో అవి చూద్దాం కాబట్టి, మనకి జనరల్గా P+1 పీక్స్ ఉంటాయి, P+2 పీక్స్ ఉంటాయి. కాబట్టి ప్రామినెంట్గా ఉండేది C13, N15, S33. ఇవన్నీ ఏమో P+1 వచ్చడానికి రీజన్స్ అనమాట. సో హౌ డి గెట్ +1 పీక్? డ్యూ టు C13, డ్యూ టు N15, డ్యూ టు S33 సల్ఫర్ ఉంటే కనుక. అట్లాగే సల్ఫర్ 34 కూడా ఉంటుంది, బట్ వాట్ ఈస్ ది అబుండెన్స్, రిలేటివ్ అబుండెన్స్ అంటే 100 నార్మల్ శాంపుల్ తీసుకుంటే 50-98% అనమాట, అంటే ఆల్మోస్ట్ సేమ్. సో 32% ఏమంటాం, సిఎల్ 35 టు సిఎల్ 37 ఎంత ఉంటుందండి? అరౌండ్ 1/3 అనమాట. ఇది అరౌండ్ 110, చూడండి 1/100/4.4, రఫ్లీ 1/20 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 1/3 వస్తుంది. ఇది 1:2 ఈక్వల్గా వచ్చేస్తుంది. క్లియర్ కదా? దిస్ ఈస్, దీస్ ఐసోటోప్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ M+2 పీక్. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. కాబట్టి సల్ఫర్ ఉన్నా, క్లోరిన్ ఉన్నా, బ్రోమిన్ ఉన్నా, మనకి ఏమొస్తుందండి? యు విల్ గెట్ M+2 పీక్. సో క్వైట్ నేచురల్, ప్రతి దాంట్లో కార్బన్ ఉంటుంది కాబట్టి M+1 పీక్ ఈస్ మ్యాండేటరీ. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ ది నంబర్ ఆఫ్ కార్బన్స్. ఫ్రమ్ దిస్ యూ విల్ కమ్ టు నో వెదర్ దెర్ ఈస్ ఎనీ హెటెరో ఐటమ్. M+ పీక్ దేని దేనికి వస్తుంది అనుకున్నామండి? డ్యూ టు కార్బన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. ఎస్. సో హైడ్రోజన్ చాలా తక్కువ అండి, ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ చేయొచ్చు, ఓకేనా? కాబట్టి నైట్రోజన్ ఉంటే, అట్లాగే సల్ఫర్ ఉంటే, అట్లాగే కార్బన్. సో కార్బన్ పర్సంటేజ్ చేయాలంటే మనకి M+ పీక్ ఎవరెవరు చెప్పినామండి? M+1 పీక్ ఒకటి కార్బన్ తోని, హైడ్రోజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత సల్ఫర్, అవునా కదా? సపోజ్ ఐ వాంట్ ఫర్ కార్బన్, నంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే ఏం చేయాలి? ఫ్రమ్ M+1 పీక్, ఇప్పుడు కాదు నాన్న, ఒక నలుగురం కలిసి బిజినెస్ పెట్టినాం. ఇప్పుడు నా వాటా కావాలంటే ఈ ముగ్గురిది తీసేయాలా వద్దా? అర్థమైందా లేదా?
So M plus one business is given by carbon, hydrogen, nitrogen and sulfur. Nalguru kalisi istaru M plus one. Kabatti I want the contribution of carbon. Na contribution kavalante em cheyali? C13 contribution, carbon contribution kavalante. So M plus one minus inta percentage into number of hydrogens. Inta mandu untaru enni shares vadi. So vadi nitrogen unte 0.38 ata. Sulfur unte 0.78 ata. Inni unte anni. అర్థమవుతుంది అది తీసేయాలి దాదాపుగా నైట్రోజన్స్ కాబట్టి సల్ఫర్ ఉండే తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ కార్బన్నే తీసుకుంటాం సో C13 ఎంత ఉంటుందండి 1.1% ఓకేనా కార్బన్ C13 గుర్తుందండి ఇప్పుడే చూపించిన మీకు 1.08 అంటే రఫ్లీ ఓకేనా కాబట్టి M plus 1 పీక్ దాని హైట్ ని 1.1 తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తాయి సింపుల్ ఎస్ సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎట్లా వస్తాయండి ఈ ఎగ్జామ్ లో 7% ఉంది ఇది 100 అయినప్పుడు ఇది ఎం ప్లస్ వన్ పీక్ ఎంత ఉంది అట 7% అట కాబట్టి 7% ని 7 ని 1.1 తో డివైడ్ చేస్తే ఏమొస్తాయి మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తుంది రఫ్లీ 6 కార్బన్స్ ఉన్నాయి అన్నమాట పర్టిక్యులర్ కాంపౌండ్ ఓకేనా ఇంకొకటి చూద్దాం మరి ఇక్కడేంటి 0.58 ఉంది అసలు ఏం లేనే లేవా బట్ యాక్చువల్లీ ఇది ఎంత ఉండాలి 100 ఉండాలి ఇది అర్థం కావాలంటే మనకి ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉందండి ఒక 75 మార్క్స్ ఉన్న ఒక పేపర్లో మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ అనుకుందాం లేకుంటే ఇప్పుడు చాలా డిగ్రీలు అన్నీ కూడా 80 మార్క్సే కదా ఓకేనా 80కి ఒకతనికి 60 మార్క్స్ వచ్చినాయి నాన్న అంటే అదేంటి 60% అన్నట్టు ఇది మళ్ళీ చెప్తున్నా నో సార్ 80కి 60 మార్క్స్ వచ్చినాయి అతనికి ఎన్ని ఎంత పర్సెంట్ అంటే 60% అంటే చెప్తే రైట్ ఆర్ రాంగా రాంగ్ సార్ అరే ఇంకొకటికి 100 మార్క్స్ పేపర్లో 70 వచ్చినాయి దీన్ని 70% అని చెప్పొచ్చా చెప్పొచ్చు చెప్పి వీడు కూడా నేను చెప్తాను ఇష్టం మీరు ఇక్కడ 100కి 70 వస్తే 70% అన్నారు నాకు సంబంధం లేదు కదా వీడికి 70 వస్తే 70% అన్నారు వీడి 60 వస్తే 60% ఎందుకన్నారు మొత్తం 100కి పర్సంటేజ్ తీసుకోవాలి ఎస్ సో ఏం చేస్తాం 80కి 60 అయితే 100కి హౌ మచ్ సో 60/80 కరెక్టేనా ఇంటూ 100 అంతేనా కదా సో 0 0 సో ఎంత వస్తుంది సరే ఎంత కొంత చేద్దామా అవసరం లేదు సరే 2 4 జా 2 3 జా రఫ్లీ సమ్ 2.5 75% అంతేనా కదా అంటే వీడికంటే ఎక్కువ వచ్చిన లెక్క ప్రకారం చూస్తే 60 ఇక్కడ కూడా 3.9 ఉన్నప్పుడు 0.58 నాన్న కాబట్టి ఫస్ట్ వీన్ ఏం చేయాలా మనం 100 చేయాలా వద్దా యు సెట్ దిస్ పీక్ దట్ ఈస్ మాలిక్యులర్ అయాన్ సెట్ దిస్ మాలిక్యులర్ అయాన్ టు 100 అంటే ఏం చేస్తే 100 అయితే చెప్పండి దాన్ని డివైడ్ విత్ 100 డివైడ్ విత్ 3.9 మల్టిప్లై విత్ 100 కరెక్టేనా కదా మరి వీని చేసినప్పుడు వీని కూడా అట్లే చేయాలి కదా ఈ పాయింట్ అర్థమైందా లేదా ఎస్ సార్ రైట్ సో ఇప్పుడు ఎంత వచ్చిండు ఎం ప్లస్ వన్ పీక్ ఎంత వచ్చిండు వీడు కాబట్టి దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ సో క్వశ్చన్ అడిగినప్పుడు ఫటాఫట మనం చేయద్దు అసలు ఇక్కడ ఫ్రాక్షన్ అంటే ఆలోచిస్తాం బట్ 2.8% ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా బై 1.12 కార్బన్స్ ఉన్నాయని పెడతాం ఆన్సర్ కూడా ఉంటుంది బయటకు వచ్చి కాలర్ ఎగిరేస్తాం కానీ చూడలే మనం ఫస్ట్ చెక్ వెదర్ దిస్ ఈస్ 100% ఆర్ నాట్ టేబుల్ ఇట్లా ఉండాలి 100 తర్వాత సమ్ 14.7 ఉందా ఇట్లున్నప్పుడే దీన్ని చేయాలి 100 ఉందా లేదా కానీ ఇక్కడ ఏముంది యాక్చువల్ టేబుల్ 3.9.58 ఉంది అట్లా ఉండదు కదా సో దాన్ని ఏం చేయాలి సెట్ దాన్ని ఈక్వేట్ చేయడం అంటారు సో ఓకేనా ఇది ఒక్కటి ఇంపార్టెంట్ అన్నమాట రైట్
set the simplest one peak to 100%. Etla chestam adi din laga chestam ante mari prathi sari din tone divide chestam 3.9 tone ikkada evvadu unte vaadtho divide cheyali simple logic ఇప్పుడు నేను ఇక నైట్రోజన్ సల్ఫర్ లేదనుకొని 1.1 తో డివైడ్ చేస్తున్నాను కానీ నైట్రోజన్ ఉందా లేదా అని ఎట్లా చూడాలి మళ్ళా మాస్ ఆడ్ ఉందనుకోండి ఒక నైట్రోజన్ తీసేయాలి ఈవెన్ ఉంటే 2 నైట్రోజన్స్ తీసేయాలి కదా లేదు అనుకోని చేద్దాం కాబట్టి 99% మీకు అట్లనే చేస్తే 13 వచ్చింది ఇంతవరకు డౌట్ లేదు కదా M+1 పీక్ డౌట్ లేకుంటే M+2 పీక్ వెళ్ళిపోదాం No doubt. So M+2 peak, which isotopes will give? Oxygen, chlorine. Chlorine, bromine, sulfur. Very less. Chlorine, sulfur, bromine. Chlorine unte M+2 peak enta percent untadi? M100 unte. Chepandi ippude. ఇప్పుడే మర్చిపోయి 4.4 కదా 1 సల్ఫర్ అడిగినా 1 సల్ఫర్ M+2 పీక్ ఎంత ఉంటది 32% అంటే 1/3 ఆల్మోస్ట్ 1 BR ఉంటే ఈక్వల్ సార్ 40 సంథింగ్ ఎస్ ఎగ్జాక్ట్ 100% 40 అనొద్దిగా వీడు 100 అన్నప్పుడు 100% 98 గా 100 తీసుకోవచ్చు 1:1 కాబట్టి ఇదేంటి 20:1 ఉంటే అప్రాక్సిమేట్ గా ఇది 5 అనుకుంటున్నా నేను 100:5 అంటే 20:1 కదా నాన్న 1:1 ఉంటే అంటే వీడు 3 అడుగులు ఉంటే M+2 ఎన్ని అడుగులు ఉంటాడు ఒకటి ఒక అడుగు ఉంటాడు సల్ఫర్ ఉంటే వీడు 20 అడుగులు ఉంటే వీడు ఎన్ని అడుగులు ఉంటాడు ఒకటి బిఆర్ లా ఈక్వల్ ఉంటారు 1:1 రైట్ సో ఇస్ దట్ క్లియర్ 1:1 మోర్ దెన్ 1 ఉంటే ఇట్లా తర్వాత చూద్దాం ప్రస్తుతానికి అయితే ఇంతవరకు క్లియర్ కదా ఒక్కొక్కడు ఉన్నాడు రైట్ 4.4 గాని అప్రాక్సిమేట్ 4 తీసుకోవచ్చు డజంట్ మ్యాటర్ ఒక క్లోరిన్ ఉంటే ఏంటట 3 గర్ల్స్ రిజర్వేషన్ 1 బిఆర్ ఉంటే వీడు 3 సెంటీమీటర్ ఉంటే వీడు 1 సెంటీమీటర్ ఇక్కడ వీడు 20 సెంటీమీటర్ ఉంటే వీడు 1 అర్థమైతుంది కదా 20:1 3:1 1:1 ఇస్ ఇట్ క్లియర్ వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ చాలా సార్లు క్వశ్చన్ పడుతుంది సో బ్రోమిన్ కి చూద్దాం చాలా సార్లు బ్రోమిన్ ఇస్తాడు సల్ఫర్ దాదాపు ఇస్తే క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఇస్తారు బ్రోమిన్ ఉంది 1:1 చెప్పుకున్నాం టెన్షన్ లేదు ఇప్పుడు 2 బ్రోమిన్ ఆటమ్స్ ఉంటే ఏంటి నాన్న ఆటోమేటిక్ M+4 కూడా వస్తాయా రాదా మరి ఆ రేషియో ఏమొస్తాయి చూడండి సో ఫస్ట్ వీడు ఉన్నాడు కదా ఆటోమేటిక్ గా వీడు 1:1 వచ్చింది కదా ఇంకొకటి యాడ్ చేసినప్పుడు ఏమవుతాడు ఇక్కడ ఇక్కడ వస్తాడు కదా లేదా అంటే వీడు ఎన్ని అయిన్లో 1:2:1 చూద్దాం ఇది గెస్ చేసిన నేను అట్లనే వస్తారా రాదా చూద్దాం దిస్ ఇస్ మై గెస్ ఒక ఫార్ములా కూడా ఉంటది A² + 2AB + B² ఏంటట ఏ అండ్ బి ఏంటట వాడు ఐసోటోప్ రేషియోస్ ఫస్ట్ ఏమో బిగ్గర్ తీసుకోవాలి సెకండ్ ఏమో చిన్న తీసుకోవాలి ఇక్కడ ఈక్వల్ కాబట్టి ప్రాబ్లం లేదు సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది మనం గెస్ చేస్తే కూడా ఇది వచ్చింది అందాజే పెట్టుకుంటే ఎందుకంటే ఇక్కడ అంతే కదా అన్న ఇక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ టైం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ చేయాలి ఎస్ 2 ఆటమ్స్ ఉంటే 2 BR ఆటమ్స్ ఉంటే M+2 M+4 అర్థమవుతుందా లేదా ఈ రేషియోలు వస్తాయి ఒకవేళ 3 ఆటమ్స్ ఉన్నాయి గెస్ చేయండి ఇంకొకటి కూడా వస్తుంది ఫార్ములా ఏంటి క్యూబ్ ఫార్ములా ఇదేనా A³ A+B³ కి ఫార్ములా ఫార్ములా తప్పైతే నాకు తెలియదు
ఈ ఫార్ములా అనుకొని చేసినా నేను ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఈ ఆర్డర్ మారుతుంది, సల్ఫర్ కి మారుతుంది, క్లోరిన్ కి మారుతుంది, ఎందుకంటే ఇక్కడ వన్ కాబట్టి ఏ ఎయిట్ పెట్టినా బి ఎయిట్ పెట్టినా ప్రాబ్లం లేదు. వన్ ఇస్ టు త్రీ ఇస్ టు త్రీ ఇస్ టు వన్. క్లియర్? సో చూద్దాం. వన్ బిఆర్ చూసారా, కొంచెమే తక్కువ ఉంది ఎందుకంటే 98% కాబట్టి. 108 దగ్గర ఒకటి ఉంది, 110 దగ్గర ఉంది చూడండి. ఓకేనా? ఒకవేళ రెండు బిఆర్ ఉంటే ఏమయ్యేది? ఇంకొకటి కూడా వచ్చేది, ఎం ప్లస్ ఫోర్ దగ్గర కూడా వచ్చేది. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎస్, వన్ క్లోరిన్ ఉంటే చూడండి, వన్ థర్డ్, ఆల్మోస్ట్ వన్ థర్డ్. ఈ ఫార్ములాతోని మిగతా అది కూడా చేసేయండి. టూ టూ ఐటమ్స్ ఉంటే ఏమవుతుంది? త్రీ ఇస్ టూ అని కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ, బి ఈజ్ ఈక్వల్స్ టు వన్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాతో చేయండి, యూ విల్ గెట్ ఇట్. సో ఏ స్క్వేర్ అంటే 9:2, 2ab అంటే 6:b2, 9:6:1. ఏంటిది? ఎమ్ ఎం ప్లస్ టూ కదా, తర్వాత ఎం ప్లస్ ఫోర్, అర్థమవుతుందా? సో ఏ రేషియోలో వస్తుంది? ఎం ఎం ప్లస్ టూ ఎం ప్లస్ ఫోర్, టూ క్లోరిన్ ఆటమ్స్ ఉంటే 9:6:1. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో కావాలంటే తర్వాత. రైట్, సో వన్ క్లోరిన్, సో ప్రాబ్లం లేదు. సల్ఫర్ చాలా తక్కువ, కంపెనీనే కంపే చూడండి, అందుకని ఎగ్జామ్లో కూడా అడగరు. ఓకేనా? 5%. ఓకేనా? కొన్ని ఇప్పటిదాకా మనం థీరీ నేర్చుకున్నాం నాన్న, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. ఇదేంటంటే గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత షేర్ చేస్తా. 43 అంటే గుర్తుంది ఎక్కడన్నా? ఇంతకుముందు మనం చూసిన 43, 29, 19 ఉందా? విడియలేదు కానీ 99, 65 ఉండాలి, 39 ఉండాలి. సరే, వీడు కొన్ని ఇచ్చాడు, ఓకేనా? చూసేసుకోండి. 15 అంటే మిథైల్ లాస్, 26 అంటే ఇది అస్టలిన్ లాస్, గుర్తుపెట్టేసుకోండి. ఎస్, ఇట్లా కూడా రివర్స్ వేలా. ఇప్పుడు చూసినాగా ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసుకున్నాను నేను, గుర్తుందా లేదా? అంటేనే ప్రొపైల్, బ్యూటైల్ అంటే 57. ఒక దగ్గర బేస్ పీక్ వచ్చింది చూడండి, బ్యూటైల్లో చాలాసార్లు ప్రొపైల్ కానీ బ్యూటైల్ కానీ బేస్ పీక్ ఉంటుంది. సో స్పెసిఫిక్ ఆల్కేన్స్లో అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ హోమోలోగ్స్ అనమాట. హోమోలోగ్స్ అంటే సమజాత శ్రేణి, సిఎస్ టూ డిఫరెన్స్తో వచ్చేస్తాయి. 43 ఉండాలి చూడండి, ఉంది, 43 ఉంది, 43 ఉంది చూడండి, 57. బ్యూటైల్ ఇప్పుడే చూసాం కదా టేబుల్లో, గుర్తుందా? 57. సో సైక్లో ఆల్కెన్స్ లో సేమ్ రెట్రో డీల్స్ ఆల్డర్ టైప్ ఇది. ఆల్కహాల్స్ లో ఎక్కడ వస్తుంది అండి? 31 దగ్గర అనుకున్నామా లేదా? తర్వాత ఇంకొక ప్లస్ 14, ఇంకొకటి కలపండి 45, ప్లస్ 14 కలపండి, ప్లస్ 14 కలపండి. దీస్ ఆర్ కాల్ హోమోలోగ్స్ అనమాట. చాలాసార్లు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత చూసుకోండి, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూసి తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లాంటి ఏంటంటే యూ ట్రై టు ప్రాక్టీస్. ఇది ఎక్కడ రావాలి? 31 వచ్చిందా? రైట్. అదే నైట్రోజన్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది అండి? 30 కదా. అరేన్స్ ఎక్కడ రావాలండి? 91 వచ్చిందా చూడండి. కార్బోనిల్ సేమ్ కావాలండి. ఆల్డిహైడ్ అయితే -1 పీక్ వస్తుంది అండి, గుర్తుపెట్టుకోండి. 29 CHO ఫ్రాగ్, -CHO ఇది కూడా వస్తుంది. గామా హైడ్రోజన్ ఉంటే ఏమొస్తుంది? మిగిలా 40. సో ఆల్ఫా అండ్ బీటా క్లీవేజ్ ఉంటుంది కంపల్సరీ చూడండి కావాలండి. సో ఆల్ఫా క్లీవేజ్, బీటా క్లీవేజ్, బీటా ఇటువైపు ఇంపార్టెంట్, ఇటువైపు కూడా ఇంపార్టెంట్ చూడండి. సో ప్రాక్టీస్ దట్, ఇట్ విల్ టేక్ టైమ్ అండి, జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఉట్టిగా చూస్తే రాదు. మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ అన్ని ఒక పేపర్ మీద వేసుకోండి ఫస్ట్, ఇది ఒకసారి మొత్తం చదవండి, అది షేర్ ద పీపీటీ. తర్వాత ఏం చేయండి, మొత్తం చూసుకొని ఎగ్జాంపుల్స్ మాత్రమే పేపర్ మీద వేసి ఎగ్జాంపుల్స్ అన్ని ట్రై చేసి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ అన్నిటికన్నీ కరెక్ట్ అనుకోండి, మీరు ఎగ్జామ్ ముందు కూడా చదవక్కర్లేదు.
మీకు ఎగ్జామ్ పేపర్స్ కూడా అంతే అండి, ఇదివరకు ఇచ్చినాయి కూడా. సో ఒక్క మిస్టేక్ పైన మొత్తం చదివి మొత్తం పేపర్ చేయాలి. అది అట్లా చేస్తే మీరు మిమ్మల్ని బీట్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. సో ఓకేనా? ఆల్ఫా బీటా క్లీవేజ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, చూడండి. హెట్రో ఐటమ్ ఉంది కదా, ఇక్కడ క్లీవేజ్ కావాలంటే 77 దగ్గర ఉండాలి చూడండి. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఉంది. సరే, నో ప్రాబ్లం. ఓకేనా? ఆడ్ మాస్ ఉందా చూడండి, నైట్రోజన్ రూల్ ఆడ్ మాస్ ఉందా? ఇంకొన్ని ఫ్రాగ్మెంట్స్ చూడండి. ఐ హవ్ షోన్ దిస్, వర్కౌట్ చేయండి. ఇది ఓన్లీ అరమాటిక్ అమీన్స్ లో మైనస్ హెచ్సి అని ఉంటుంది అనమాట. దిస్ ఇస్ పీనాల్స్ లో మైనస్ ఈవో లాస్, ఐ మీన్ మైనస్ ఈవో ఉంటుంది. చెక్ చేసేసుకోండి. ఈ డిబి ఒకసారి మీకు చెప్పి ఉంటాయి ఇదివరకు, ఒక చిన్న అంటే ఇంత పెద్ద ఇవ్వట్లేదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. C10H12O ఒక ఫార్ములా ఇస్ గివెన్. సో దెర్ ఆర్ సమ్ ఫ్రాగ్మెంట్స్, ఇజంట్ ఇట్? సో నౌ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది మాలిక్యులర్ ఫార్ములా. నౌ వాట్ ఐ డూ ఇస్ ఫస్ట్ ఐ విల్ ఫైండ్ అవుట్ ది డబుల్ బాండ్ ఈక్వివలెన్స్. వాట్ డూ మీన్ బై డబుల్ బాండ్ ఈక్వివలెన్స్? మేబీ డబుల్ బాండ్స్, మేబీ రింగ్స్, మేబీ బోత్. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ ఉంది నాన్న, ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇందులో? రైట్. ఎన్ని రింగ్స్ ఉన్నాయి? రింగ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక రింగ్, 4. దిస్ ఈస్ కాల్డ్ డిబిఇ. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీని డిబిఇ హౌ మచ్? డబుల్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2, రింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. టోటల్ 2, డిబిఇ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో డిబిఇ మీన్స్ కొడుకు కొడుకు లాంటి వాడు, కూతురు కూతురు లాంటిది, కూతురు కాదు కూతురు లాంటిది. కాబట్టి డిబిఇ డబుల్ బాండ్ ఈక్వివలెంట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఐదర్ డబుల్ బాండ్స్ ఆర్ రింగ్స్ ఆర్ బోత్ అట్లా. సో కోడలు కూడా కూతురు లాంటిది అట్లా, రైట్? సో ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు నాన్న చెప్పు. ఎస్, ట్రిపుల్ బాండ్ రింగ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను అన్న, బెంజీన్ కి నువ్వు అన్నట్టు ఒక సైనో గ్రూప్ పెడతా, లేకుంటే ఇది పెడతాను అన్న. ఒకసారి ఒక నిమిషం, రైట్? ఇప్పుడు ఏం చేయండి, ఫస్ట్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 + 1, 4 ఉన్నాయా? రింగ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? 5. చెప్పు, అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? సరే ఇంకొకటి చూడండి, దిస్ ఈస్ సైక్లోహెక్సేన్ రింగ్. డబుల్ అంటే డబుల్ బాండ్ అని కాదు, ఎన్ని పై బాండ్స్? సరే ఇట్లా ఇట్లా చెప్తాను, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2. ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 3. సో డిబిఇ ఆఫ్ దిస్ సైనోసైక్లోహెక్సేన్ ఈజ్ ఈక్వల్స్ టు 3. డిబిఇ ఆఫ్ దిస్ బెంజాలియైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అర్థమైందా కాలేదా? కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫార్ములా చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. సివి సెట్లు అనేది చాలా సార్లు పాపులర్ క్వశ్చన్, ఇది డిబిఇ అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది అక్కడికి, ఒక క్వశ్చన్ అక్కడికి అయిపోయినట్టే. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ మైనస్ హైడ్రోజన్స్ బై 2 ప్లస్ నైట్రోజన్స్ బై 2 ప్లస్ 1. ఇక్కడ ఫార్ములా C10H12O, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 10. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 12. ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. నైట్రోజన్స్ ఉన్నాయా? లేదు, కాబట్టి 0 రాయలేదు ఇక్కడ. సో 10 - 12/2 + 1, 10 - 6 + 1 11 - 6 = 5. అంటే ఏముండొచ్చు, ఇప్పటిలాగా 5 పై బాండ్స్ ఉండొచ్చు, లేకుంటే ఒక పై 4 రింగ్స్ ఉండొచ్చు, లేకుంటే ఒక రింగ్
ఫోర్ పై ఉండొచ్చు, అర్థమవుతుందా? లేకుంటే రెండు రింగ్స్ త్రీ పై ఉండొచ్చు. ఇస్ దట్ క్లియర్? సో కాబట్టి ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్? కాబట్టి అది మైండ్ లో పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఎక్కడంట వీడు 91 ఇచ్చింది చూడండి. 91 అంటే ఏముంటుంది నాన్న? కదా ఇది చూడండి, ఇదేనా? ఇది వస్తా, ఇది కూడా 91 వస్తుందా చూడండి. కాదు, ఎస్ ఇది కదా 91 అంతే కదా, కరెక్ట్. ఇంతకుముందు చేస్తాం కదా నాన్న, కరెక్ట్ కదా? 91 అంటే ఇదేనా? ఓకేనా? ఇంకొకటి 43 దగ్గర మీకు ఇంత ముందు ఇచ్చిన టేబుల్ లో ఉంటది, అసిటైల్ కార్బోకేటయాన్. తర్వాత 15 ఇక్కడ ఉంది. 15 అంటే ఏంటి? ఒక మిథైల్. ఇవన్నీ కలపండి, కలిపితే మనకి ఏం తక్కువ ఉందట? ఒక 14 తక్కువ ఉందట. టోటల్ 148 కదా ఇది చేస్తే. 148 నుంచి ఏం తీసినా ఈ 91 తీసేసిన, 43 కూడా కన్ఫర్మ్ అయింది మనకి. ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని ఉన్నాయి నాన్న, వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కన్ఫర్మ్ చేసుకుంటాను. చేస్తే ఒకటి మిస్సింగ్ ఏది మనకి? ఈ 14 మిస్సింగ్. 14 మీన్స్ CH2. కాబట్టి ఇవన్నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో యాడ్ చేసిన, ఇది ఒక పాసిబిలిటీ. కాబట్టి దిస్ మే బి ది స్ట్రక్చర్ అని చెప్పినాను. ఇంకా వేరేది పాసిబుల్ కావచ్చు, ట్రై చేయండి. సో దీనికి చూడండి, బెంజీన్ రింగ్ అంటే 3 పై బాండ్స్ ఉన్నాయి, ఒక రింగ్ ఉంది, ఇది ఒక కార్బనైల్ అంటే 1 డబుల్ బాండ్ ఈక్వలెన్స్ 3+1+1 5 dB. సరిపోయిందా లేదా? మాస్ స్పెక్ట్రా కూడా సరిపోయింది. సో దీనికి ట్రై చేసుకోవాలి ఇట్లా. ఇస్ దట్ క్లియర్? ఈ టైప్ లో కూడా కొంచెం పెద్దగా చెప్పండి. దీనికి M+2P కట ఇంతకుముందు అర్థమైంది కదా నన్ను అట్లా. సో 30% ఉందట ఏది ఎం లో, అంటే ఏముండొచ్చు దీనికి నుంచి ఇన్ఫరెన్స్ ఏంటి మనకి? క్లోరిన్ ఉండొచ్చు కదా, రైట్. సో ఇది తర్వాత చూసేసుకోండి. ఎస్, ఇది చెప్పండి, ఈ రెండింటి కాన్సెప్ట్ చెప్పండి మీరే. MZ73 అట మా, ఏమై ఉంటది ఫార్ములా? నైట్రోజన్ రూల్ మాస్ అంటే ఆడ్ నైట్రోజన్స్ కదా, నైట్రోజన్ రూల్. ఎస్, ఓకే, మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడే. దీంట్లో బేస్ పీక్ ఏది కావచ్చు అండి? ఇది నేనైతే ఇది అంటా అండి. ఎందుకో కూడా నాకు ఒక రీజన్ ఉంది. స్ట్రక్చరల్ థియరీ కూడా నేను చదువుకున్నా కాబట్టి నాకు ఒక రీజన్ ఉంది. ఇక్కడ వీడు స్టేబుల్ అవుతాడు ఇక్కడ, ఇక్కడ ఈ ప్లేస్ లో. చూడండి, అవుతాడా బేస్ పీక్? మోస్ట్ స్టేబుల్ అవుతాడా? బెంజైల్ పాజిటివ్ చార్జ్ ఉంది, దెన్ దట్ ప్లస్ చార్జ్ కుడ్ బి స్టెబిలైజ్డ్ బై దిస్ వన్ అండ్ ఆల్సో దిస్ వన్. యాక్సెప్ట్ చేస్తారా? మీకు కౌంటర్ ఉందా, వేరే ఆన్సర్ ఉందా? నేనైతే ఆన్సర్ అది పెడతా, ఒకటే నిమిషం చార్జింగ్ ఆన్ చేయాలి. ఎస్, కౌంటర్ చేస్తే చెప్పండి, రైట్ అయితే అవసరం లేదు. ఓకేనా సార్? ఇది ఒక ఇయర్ లో వచ్చిందట, ఏదో ఒక ఇయర్ లో వచ్చిందట, మీరే చెప్పండి. చెప్పండి ఇట్లాంటివి. దీన్ని మళ్ళీ ఎప్పటిలాగా మన టేబుల్ ఫామ్ లో వేసుకోవాలి. చేస్తే నన్ను చేయలేదు, మీరు ట్రై చేయండి. అన్న పెన్ పేపర్ ఉంది అవతల నన్న, 5 సెకండ్ ఆప్షన్. ఎం ఎంత? 50% ఉంది. కాబట్టి వాన్ ఏం చేయాలి ఫస్ట్?
హండ్రెడ్ కి చేయాలి అంతేనా? అంటే టూ తో మల్టిప్లై చేయాలి. అంటే వీన్ని కూడా ఏం చేయాలి? టూ తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత వస్తారు? 5.6/1.1 కాబట్టి 5 చూద్దాం కదా. కానీ మనం ఏం చేయాలి? దీన్ని హండ్రెడ్ చేసినప్పుడు వీడు ఎంత అవుతాడు? కరెక్టేనా? ఆన్సర్ ఇస్ 5. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు పేరేంటి? మేఘన. కాలేజ్? కనిష్క ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సార్. హన్మకొండ భీమారం. అన్ని చెప్పాలి. మూడు సార్లు అడిగిపించుకోండి, ఎవరు పిచ్చుకోవద్దు. సరేనా బ్రా? వెరీ గుడ్. వెరీ గుడ్ రా. తర్వాత అట్లాగే మంచి ర్యాంక్ తెచ్చుకో. వీళ్ళు గట్టి మళ్ళీ ఇదివరకు ఎవరికి చాక్లెట్ ఇస్తాను కదా, మీరే గుర్తు పెట్టేసుకోండి. నన్ను లోకల్ కాబట్టి ఇప్పుడు నన్ను కెడీస్కి రావచ్చు. ర్యాంక్ వచ్చినాక మంచి ర్యాంక్ తెచ్చేసుకుని యుకమ్. లోకల్ ఉన్న వాళ్ళు కళ్ళు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా దూరం ఉన్న వాళ్ళు మంచి ర్యాంక్ వస్తే కనుక కమ్ టు వరంగల్, విల్ సెలబ్రేట్. దూరం దూరం ఉండే సెలబ్రేట్ చేసుకుందాం. రైట్, స్వీట్ మేమే కొనిస్తాం, డోంట్ వరీ. ఓకే రైట్. ఎస్టోఫినోన్, ఇన్ ఎస్టోఫినోన్ వాట్ కుడ్ బి ద బేస్ పీక్? ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు, 105 అట. ఏమై ఉంటుంది? అదేమైంటుందండి 105? ఒక ఆప్షన్ కంపల్సరీ. ఇటు బ్రేక్ అయితేనేమో 77. డబుల్ బాండ్ ఓసిహెచ్ఏ దగ్గర బ్రేక్ అయితే సార్ చూడండి, 120-15. ఇంతకుముందు -15 చూడండి అని చెప్పింది నేను. ఓకే, యాక్చువల్ అదే ఇచ్చింది వాడు, నేనే కదా. సరే, నన్ను నేను వాడనుకోవచ్చు ఇంకా. ఓకే రైట్, సింపుల్ అనమాట, ఈజీ. అందుకే కొన్ని మైనస్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. రైట్, అదొకటి. సో ఇది ఒక ఇయర్ లేదా ఒక సంథింగ్. మొత్తానికి అయితే ఐదర్ 19 or 18, ఈ 2 ఇయర్స్లోనే ఉన్నాయి ఇవి. ఇది కూడా చెప్పండి ఆన్సర్. ఈవెన్ మాస్, ఈవెన్ నైట్రోజన్స్ ఉండాలి. ఇథైల్ అమీన్ అంటే 1 నైట్రోజన్, 1 నైట్రోజన్, 1 నైట్రోజన్. వీడు 2 నైట్రోజన్స్. సింపుల్ నైట్రోజన్ రూల్ చూడండి. ఇప్పటికీ నైట్రోజన్ రూల్ మీద రెండు మీకు చెప్పింది అదేగా స్టార్టింగ్ నుంచి. బేసిక్గా మనం అంటే డివైడ్ చేసుకుంటే నైట్రోజన్ రూల్ ఈజ్ 1 ఏరియా. సెకండ్ ఏరియా ఈజ్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ కూడా 4 ఇంపార్టెంట్ చెప్పిన. హెటెరో ఆటమ్ ఉంటే ఏంటి, డబుల్ బాండ్ ఉంటే ఏంటి, అర్థమైందా? తర్వాత మెక్లాఫర్టీ. ఓకేనా? ఇంకొకటి కూడా, ఈ మూడే మెయిన్, రెట్రో డీల్స్ అంటారు అది. దానికంటే కూడా ఫస్ట్ మూడు ఇంపార్టెంట్. తర్వాత ఏమంటాం, ఐసోటోపిక్స్ చూడండి. క్వశ్చన్స్ అక్కడే పడ్డాయి చూడండి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ యాక్చువల్ మాలిక్యూల్స్. So this is something about mass spectra. If you have any, it's very important. Nana, 2 questions vastunnayi gurtu pettesukondi. NMR lo 2 questions, IR lo 2 questions, mass lo 2 questions, 6 plus general spectra lo okati 7. Okkokasari 7 aithe compulsory vastunnayi spectra. Deciding eppudani gurtu pettesukondi. Chaala mandi spectra cheyaru, chaala mandi physical lo sarga cheyaru. కాబట్టి మీరేంటంటే ఎవరెవరే చేయరు, అవేంటంటే అడిషనల్ అనమాట, బోనస్ అంటాం మనం. కాబట్టి బోనస్ మార్క్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది, అది గుర్తుపెట్టేసుకోండి. సో అందరు కామన్ చేసేటి అందరూ చేస్తారు. కాబట్టి చెయ్యలేని కూడా చేసినాం అనుకోండి, ఎప్పుడు చేయగలుగుతారు మీరు? ప్రాక్టీస్ చేసినప్పుడు చేస్తారు. సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది వెరీ ఓల్డ్ ప్రావర్బ్, బట్ స్టిల్ హోల్డ్స్ గుడ్. ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇప్పుడు చూడండి, నన్ను ఈ గోడలు కట్టేవాళ్ళు మేస్త్రి అంటారు, కూలి అంటారు. సో మేస్త్రి ఇట్లానే చేయలు కట్టుకున్నారే, ఇటుక దీని మీద పెట్టరా, దీని మీద అది పెట్టరా, అది పెట్టరా అంటే మంచిగా నీట్గా మన పొలిటీషియన్ లాగా వైట్ కద్దరు వేసుకుంటే గోడ చక్క వస్తాయన్నా కదా. కేడీసీలో గోడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చెప్పిన అమ్మాయారు కనిష్క కాలేజీ పోతారు కదా. సో అక్కడ పోవాలి, ఉండాలి కదా.
బట్టలు నలగకుండా బట్టలు మట్టి అంటకుండా చేస్తే వాడు ఎప్పుడు కూడా మేస్త్రి కాడు. మన చేతులు నొప్పి పెట్టేంత రాయకుండా ఉంటే ఎప్పుడు విల్ నాట్ బికమ్ ఏ పర్ఫెక్ట్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి రాస్తా, వర్క్ 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 టిల్ ద మైండ్ బిగిన్స్ టు స్విమ్, వర్క్ 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 టిల్ ద ఐస్ ఆర్ హెవీ అండ్ డిమ్. చదువుకుంటే చదువుకుంటే అదే నిద్ర రావాలి, కానీ మనం పుస్తకం మనకి అదేం అలవాటు కానీ మనకి పుస్తకాన్ని పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంటే చాలా మందికి చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళు లైఫ్లో బెటర్గా ఉండలేరు, బెటర్ పొజిషన్ తెచ్చుకోలేరు. సరే కొందరికి శివుడు ఉంటుంది, ఒళ్ళంత శివుడు, అది వేరే పక్కన పెట్టేసుకోండి, సందేహం అట్లా ఉండవు కదా. సో వర్క్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా గాడ్స్ విల్ ఫేవర్. సో లక్ అనేది ఏం లేకుండా వస్తుంది అనుకుంటే అది వేరే సంగతి, అందరికి రాకపోవచ్చు. అంతలో బూరెల బుట్టలు అందరు పడరు కదా, కొందరే పడతారు. సో అట్లాంటి వాళ్ళకించి మనకు కలగలేదు. సో సో జాగ్రత్తగా వర్క్ చేయండి. సో ఎనీథింగ్ ఎల్స్?